బిగ్ బాస్ హౌస్లో 7వ వారం నామినేషన్స్ రచ్చలేపబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రేరణ హరితేజ ఈ 7వ వారం నామినేషన్స్లో కీలకంగా మారబోతున్నారు. అందుకనే వీళ్ళిద్దరి విషయంలో ఫస్ట్ టైం నిఖిల్ నామినేషన్స్లో చాలా కోపంతో ఊగిపోయాడు. జరిగిన విషయం ఏంటి అంటే బజర్ మోగంగానే ఫస్ట్ వచ్చి హ్యాట్ పట్టుకున్న వాళ్ళు అంటే హ్యాట్ ఒకటి ఉంటుంది, హార్స్ సౌండ్ ఒకటి ఉంటుంది. హ్యాట్ ఏమో ప్రేరణ లేదా హరితేజ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పట్టుకోవాలి. ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే హార్స్ బజర్ మోగంగానే ఎవరైనా వచ్చి నిలబడి నేను ఇంకొకరు నామినేట్ చేస్తున్నానని చెప్పాలి. అంటే ఫస్ట్ టైము హ్యాట్ వచ్చేసరికి ప్రేరణకు వస్తుంది. హ్యాట్ అంటే ప్రేరణ నామినేట్ చేసే అవకాశం ఇది వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, నిఖిల్ని పిలుస్తుంది. నిఖిల్ హార్స్ సౌండ్ రాగానే వచ్చి ప్రేరణ అండ్ హరితేజ ముందు నిలబడి తేజాన్ని నామినేట్ చేస్తాడు. జెన్యున్ రీజన్ చెప్పినప్పటికీ కూడా ప్రేరణ తేజాని నామినేట్ చేయదు. అంటే నిఖిల్ నామినేషన్ రీజన్ మాత్రమే చెప్తాడనమాట, కానీ తేజ నామినేట్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ప్రేరణ కానీ హరితేజ కానీ. ఎవరి దగ్గర హ్యాట్ ఉంటుందో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ప్రేరణ ఏం చేస్తుందంటే తేజాని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తుంది. అది నిఖిల్కి నచ్చదు. నేను జెన్యున్ రీజన్ చెప్పినప్పటికీ నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పేసి కోపంతో ఊగిపోతాడు. కానీ ప్రేరణ రీజన్స్ ప్రేరణకు ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా ప్రేరణ నిఖిల్ మధ్య కొంతసేపు వాగ్వాదం జరుగుతుంది. కానీ మొత్తానికైతే మాత్రం ఈ 7వ వారం నామినేషన్స్ అసలు బిగ్ బాస్ సీజన్ 8నే మలుపు తిప్పబోతుందని చెప్పొచ్చు.